చాలా మంది అబ్బాయిలు సిగ్గుపడి ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. నమస్కారం. పురుషులు ఎక్కువగా ఎదుర్కొనే లైంగిక సమస్యల్లో శీఘ్ర స్ఖలనం లేదా ప్రీమచ్యూర్ ఎజాకులేషన్ కూడా ఒకటి. తాజా అధ్యయనాల ప్రకారం 18 నుండి 59 సంవత్సరాల వయసు గల పురుషులలో సుమారు 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సెక్స్ లో పాల్గొన్నప్పుడు సాధారణంగా 5 నుండి 7 నిమిషాల తర్వాత వీర్యం విడుదలవుతుంది. అలా కాకుండా సెక్స్ లో పాల్గొన్న నిమిషం లేదా 2 నిమిషాల్లోనే వీర్యం విడుదలైతే దాన్ని శీఘ్ర స్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అని అంటారు. చాలా మంది మగవారు ఈ సమస్యతో బాధపడుతున్నప్పటికీ సిగ్గు, మొహమాటం మరియు అభద్రతా భావం వల్ల దీని గురించి వాళ్ళ పార్ట్నర్స్ తో గానీ డాక్టర్ తో గానీ చర్చించరు. ఈ సమస్య గురించి చర్చించకపోవడం లేదా పరిష్కరించుకోకపోవడం వల్ల ఆ ప్రభావం భార్యాభర్తల మధ్య ఉండే బంధం మీద పడుతుంది. పైగా కొన్నిసార్లు ఇది విడాకుల వరకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. శీఘ్ర స్ఖలనం యొక్క ప్రభావం స్త్రీ పురుషులు ఇరువురి మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభావం స్త్రీల మీద ఎలా ఉంటుందంటే సెక్స్ లో పాల్గొన్నప్పుడు త్వరగా వీర్యం విడుదల కావడం వల్ల వారు వారి పార్ట్నర్ చేత సంతృప్తి చెందలేరు. ఫలితంగా వారిలో అసంతృప్తి మరియు చిరాకు వంటి భావాలు కలుగుతాయి. సంతృప్తికరమైన లైంగిక సంబంధాన్ని ఆస్వాదించలేకపోవడం అనేది ఒంటరితనం యొక్క భావాలకు దారితీస్తుంది. అతి ముఖ్యంగా సెక్స్ పట్ల విముఖతను అంటే అవర్షన్ ను కూడా కలిగిస్తుంది. ఇక పురుషుల్లో అయితే దీని ప్రభావం తమ పార్ట్నర్ ని సంతృప్తి పరచలేదనే భావన నిరాశకు గురయ్యేలా చేస్తుంది. అలాగే కాస్త అసమర్థత భావాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. మానసికంగా బలహీనంగా ఉన్న వారిలో అయితే నన్ను నపుంసకుడు అనుకుంటారేమో అనే భయం తీవ్రమైన అభద్రతా భావానికి దారితీస్తుంది. ఈ ఆందోళనలు ఒత్తిడికి కారణమయ్యి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అందువల్ల మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సమస్య నుండి బయటపడండి. లేదంటే దీని ప్రభావం నేరుగా మీ భార్యాభర్తల సంబంధం పైన పడుతుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని మీరు చింతించకండి, ఎందుకంటే దాన్ని దూరం చేయడానికి చేసిందే ఈ వీడియో. సెక్స్ లో పాల్గొన్నప్పుడు అప్పుడప్పుడు వీర్యం కాస్త త్వరగా విడుదలవుతుంది, కానీ అది శీఘ్ర స్ఖలనమా కాదా అని ఎలా గుర్తించాలి? గుర్తించడం ఎలాగంటే దాదాపు 6 నెలల నుండి సెక్స్ లో పాల్గొంటున్న ప్రతిసారి నిమిషం 2 నిమిషాలకే వీర్యం విడుదల అవుతుంటే శీఘ్ర స్ఖలనంగా పరిగణించవచ్చు. శీఘ్ర స్ఖలనం నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి ఆయుర్వేదం అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఆయుర్వేదం ఎల్లప్పుడూ సమస్య యొక్క మూల కారణం మీద దృష్టి పెడుతుంది. అలాగే ఇది వ్యక్తి యొక్క మానసిక, శారీరక మరియు భావోద్వేగ అంశాల యొక్క శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. శీఘ్ర స్ఖలనం సమస్యకు చికిత్స చేయడానికి ఆయుర్వేదం కొన్ని రకాల సహజ నివారణలు మరియు జీవన శైలి యొక్క మార్పులపై దృష్టి పెడుతుంది. వీటితో పాటు స్తంభనకారక యోగా, మూలికా ఔషధాలు మరియు పంచకర్మ చికిత్సలు కూడా ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాయి. ఇందాక చెప్పినటువంటి ఆయుర్వేదంలో ఉండే కొన్ని అద్భుతమైన చికిత్సలు శీఘ్ర స్ఖలనం సమస్యను దూరం చేసి తిరిగి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. అందులో మొట్టమొదటిది పంచకర్మ చికిత్స. పంచకర్మ చికిత్స ఆయుర్వేదంలో మూల స్తంభం లాంటిది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది శరీరం యొక్క దోషాలను సమతుల్యం చేసి పూర్తి శ్రేయస్సును ప్రోత్సహించడం ద్వారా అకాల స్ఖలనాన్ని పరిష్కరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పంచకర్మ అనేది నిర్విషీకరణ మరియు పునరుజ్జీవన చికిత్స. ఇది మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా ఆమాన్ని తొలగిస్తుంది మరియు మన శరీరంలో ఉండే వాత, పిత్త మరియు కఫ దోషాల సమతుల్యం చేస్తుంది. సాధారణంగా పంచకర్మలో 5 రకాల చికిత్సలు ఉంటాయి. అవి వమనం, విరేచనం, వస్తికర్మ, నస్యకర్మ మరియు రక్తమోక్షణం. ఈ పంచకర్మ చికిత్సలు మన శరీరంలో లోతుగా పాతుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా కణజాలాలను పునరుజ్జీవింప చేస్తాయి. ముఖ్యంగా శీఘ్ర స్ఖలన సమస్యకి దోహదపడే కొన్ని అంతర్లీన అసమతుల్యతలను పరిష్కరిస్తాయి. ఈ సంపూర్ణ విధానం సమస్య యొక్క మూల కారణం కనుక్కొని చికిత్స చేయడానికి మరియు శరీరంలో సమతుల్యతను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
శీఘ్ర స్ఖలనం శాశ్వతంగా దూరం చేయడానికి ఉపయోగించే రెండవ చికిత్స వాజీకరణ చికిత్స. వాజీకరణ చికిత్స లైంగిక ఆరోగ్యాన్ని మరియు పురుషత్వాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. అలాగే ఇది వీర్యం యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన పునరుత్పత్తి మరియు లైంగిక పనితీరును ప్రోత్సహిస్తుంది. వాజీకరణ కేవలం శీఘ్ర స్ఖలన సమస్యకే కాదు, అంగస్తంభన, వంధ్యత్వం మరియు అజూస్పర్మియా వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ముఖ్యంగా ఒక సంతృప్తికర సంయోగాన్ని ప్రేరేపిస్తుంది. వీటితో పాటు లైంగిక సమస్యలను సహజంగా దూరం చేయడానికి ఉపయోగపడే మూడవ చికిత్స స్తంభన చికిత్స. ఈ చికిత్స సెక్స్ చేసే సమయంలో వీర్యం త్వరగా విడుదల కాకుండా ఉండేందుకు లేదా ఆలస్యంగా విడుదల కావడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శీఘ్ర స్ఖలనానికి కారణమయ్యే కొన్ని రకాల అంతర్లీన కారణాలను పరిష్కరించడం ద్వారా భాగస్వాములిద్దరికీ లైంగిక సంతృప్తిని పెంచడంలో సహాయపడుతుంది. లైంగిక సమస్యలకు కారణమయ్యే బలహీనతను దూరం చేసి పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నాలుగవ చికిత్స రసాయన చికిత్స. రసాయన చికిత్సను పునరుజ్జీవ చికిత్స అని కూడా పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది పూర్తి ఆరోగ్యాన్ని పునరుజ్జీవింపజేసేలా చేస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్య ప్రక్రియను నివారిస్తుంది, అలాగే లైంగిక సామర్థ్యాన్ని మరియు శక్తిని అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ చికిత్స శీఘ్ర స్ఖలనానికి కారణమయ్యే వయస్సు సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చికిత్సలతో పాటు కొన్ని రకాల మూలికలు కూడా శీఘ్ర స్ఖలన సమస్యను పూర్తిగా దూరం చేయడంలో సహాయపడతాయి. అందులో మొదటి మరియు శక్తివంతమైన మూలిక అశ్వగంధ. అడాప్టోజెన్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఈ అద్భుతమైన మూలిక పునరుత్పత్తి మరియు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిజానికి ఇది ఒక కెమికల్ లాగా పనిచేస్తుంది. ముఖ్యంగా శీఘ్ర స్ఖలనానికి కారణమయ్యే ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రెండవ మూలిక సఫేద్ ముసలి. నిజానికి సెక్స్ పట్ల విముఖత కలిగిన వారికి ఇది గొప్ప మేలు చేస్తుంది, ఎందుకంటే ఈ మూలిక కామోద్దీపనగా పనిచేస్తుంది, అంటే సెక్షువల్ కోరికలను పెంచుతుంది. అంతేకాకుండా శీఘ్ర స్ఖలనానికి కారణమయ్యే వాత మరియు పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా లైంగిక పనితీరును మెరుగుపరచడం ద్వారా శీఘ్ర స్ఖలన సమస్యను దూరం చేస్తుంది. మూడవ మూలిక గోక్షూర. లైంగిక సమస్యలను దూరం చేసే అత్యద్భుతమైన మూలికలలో ఇది కూడా ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చాలా మంది పురుషులు హార్మోన్ల అసమతుల్యత వల్ల శీఘ్ర స్ఖలన సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారికి గోక్షూర చక్కగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది టెస్టోస్టెరోన్ హార్మోన్ యొక్క ఉత్పత్తిని పెంచి అకాల స్ఖలనాన్ని దూరం చేస్తుంది. నాలుగవ మూలిక శిలాజిత్తు. శిలాజిత్ అనే శక్తివంతమైన మూలిక శరీరం యొక్క తేజము, ఓజస్సు మరియు బలాన్ని పెంచుతుంది. ఫలితంగా ఇది అకాల స్ఖలనానికి చికిత్స చేయడంలోనే కాకుండా లైంగిక శ్రేయస్సును పూర్తిగా ప్రోత్సహిస్తుంది. ఐదవ మూలిక జైపాల్ లేదా జాజికాయ. లైంగిక సమస్యలతో బాధపడే వారికి ఈ మూలిక చాలా మెరుగ్గా పనిచేస్తుంది, ఎందుకంటే జైపాల్లో వృష్య లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, అంటే సెక్షువల్ కోరికలను రేకెత్తిస్తుందన్నమాట. ముఖ్యంగా ఇది లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మరియు అకాల స్ఖలనాన్ని దూరం చేస్తుంది. ఆరవ మూలిక కపికచ్చు, దీన్నే మాక్యునా ప్రూరియన్స్ అంటారు. కపికచ్చు మూలికను వాడుక భాషలో దురదగొండి లేదా దూలగొండి ఆకు అని పిలుస్తారు. ఇది సెక్స్ పట్ల విముఖతను దూరం చేసి లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా శీఘ్ర స్ఖలన సమస్యను దూరం చేస్తుంది. లైంగిక సమస్యలను దూరం చేసే శక్తివంతమైన ఆయుర్వేద మూలికలు ఇంకా ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకొని మీ సమస్యను పూర్తిగా దూరం చేసుకోవాలని అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఏడవ మూలిక విదారికంద, ప్యూరేరియా ట్యూబెరోసా అంటారు. విదారికందను వాడుక భాష నేల గుమ్మడి అని కూడా పిలుస్తూ ఉంటారు. విదారికంద అనేది పునరుజ్జీవనం కలిగించే ఒక రకమైన మూలిక. ఇది లైంగిక శక్తిని మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా శీఘ్ర స్ఖలన సమస్య నుండి శాశ్వత విముక్తిని అందిస్తుంది. ఎనిమిదవ మూలిక బలా కోలియా అంటాం. ఈ
ఈ మూలిక శరీర సామర్థ్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో పాటు దారుఢ్యం మరియు సత్వను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది శీఘ్ర స్ఖలనం యొక్క సమస్యను దూరం చేస్తుంది. 9వ మూలిక అక్కలకర్ర, అనాసైక్లస్ ప్రైరేత్రం. అక్కలకర్ర అనే మూలిక సెక్స్ పట్ల విముఖతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా సెక్షువల్ స్టామినాను పెంపొందించి లైంగిక పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఈ శక్తివంతమైన మూలిక శీఘ్ర స్ఖలన సమస్యను తగ్గిస్తుంది. చివరి మూలిక వచ, అకోరస్ కలామస్. చాలా మందిలో శీఘ్ర స్ఖలన సమస్యకి ప్రధానంగా మానసిక స్థితి కూడా కారణమవుతుంది. అంటే కొంతమందిలో సెక్స్ సమయంలో ఉండే ఒత్తిడి వీర్యం త్వరగా విడుదలయ్యేలా చేస్తుంది. అలాంటి వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. వచ నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది, అలాగే ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ఈ విధంగా శీఘ్ర స్ఖలన సమస్యను దూరం చేస్తుంది. ఈ మూలికలు శరీరంలో ఉండే అంతర్లీన అసమతుల్యతలను తగ్గించి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా మిమ్మల్ని శీఘ్ర స్ఖలన సమస్య నుంచి విముక్తులను చేస్తాయి. ఒకవేళ మీరు కనుక శీఘ్ర స్ఖలన సమస్యతో బాధపడుతుంటే ఈ ఆయుర్వేద చికిత్సలు మరియు మూలికలు మీ సమస్యను శాశ్వతంగా దూరం చేసి లైంగిక సంతృప్తిని పెంచుతాయి. ఈ చికిత్సలను పొందడానికి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ కోసం చూస్తున్నట్లయితే వర్ధన్ ఆయుర్వేద మీకు చక్కటి ఎంపిక. ఎందుకంటే గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 700,000 మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం. ఇటువంటి ఉత్తమమైన హాస్పిటల్ మన 2 రాష్ట్రాల్లో ఉండగా మీరెందుకు ఇంకా శీఘ్ర స్ఖలన సమస్యతో బాధపడాలి? అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ లైంగిక సమస్యను దూరం చేసుకుని మీ పార్ట్నర్ తో ఉండే సన్నిహిత బంధాన్ని నిలుపుకోండి. ఇలాంటి మరింత ఆయుర్వేద జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.